హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్ అండి మనం బయటకు వెళ్ళినప్పుడు తింటుంటాము ఇంట్లో క్విక్గా అలాగే ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పి మ్యాగీ ప్రిపేర్ చేసుకుంటాము ఎక్కువగా కానీ ఇది కూడా చాలా ఈజీ అండి మన చేతులతో మనం టేస్టీగా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు ఫస్ట్ అయితే నూడిల్స్ ఉడికించుకోవడం కోసం ఒక లీటర్ వాటర్ని మరిగించుకోవాలి వాటర్ మరుగుతున్నప్పుడు మాత్రమే ఈ నూడిల్స్ మనకి బయట మార్కెట్లో దొరుకుతాయండి ఈ రా నూడిల్స్ని ని ఒక చుట్ట వేసుకోండి అలా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలకే ఇది కొంచెం ఉడికి మెత్తబడిపోయి మనకి ఇక్కడ కొంచెం మిక్స్ చేసుకోవడానికి కన్వీనియంట్గా వస్తుంది ఫస్టే విరగదీసి వేయకండి అలా వేస్తే ముక్కలు ముక్కలుగా అయిపోతుంది నూడిల్స్ అనేవి కొంచెం పెద్దవిగా రావు అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసినట్లయితే ఇవి ముద్దగా లేకుండా ఒకదాని కూడా అంటుకోకుండా బాగా విరలపడి పొడి పొడిగా బాగా వస్తాయి అలాగే ఇక్కడ నూడిల్స్ బాగా మెత్తగా ఉడికించుకోకూడదు చూడండి ఇలా కొంచెం గట్టిగా మనం ప్రెస్ చేస్తే కట్ అయితే చాలు ఇలా ఉడికితేనే మనకి నూడిల్స్ అనేవి కరెక్ట్ గా ఉడికినట్లండి అంటే ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఇలా వాటర్లో ఉడికించుకోవాలి వెంటనే ఇలా ఒక చిల్లుల గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైనుంచి ఒక హాఫ్ లీటర్ చల్లటి వాటర్ యాడ్ చేయండి ఈ వాటర్ యాడ్ చేయడం వల్ల హీట్ తగ్గిపోతుంది అలాగే వీటిని ఇంకా చిల్లుల గిన్నెలోనే అలా పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఒక కడాయిలో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇక్కడ మనం ఎగ్ నూడిల్స్ చేస్తున్నాం కాబట్టి ఎగ్ని ఫ్రై చేసుకోవడం కోసం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి అప్పుడే మనకి ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది నేను ఇక్కడ త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఎగ్ని మనం బీట్ చేయడం ఇలా ఏమీ అవసరం లేదండి ఇలా డైరెక్ట్గా ప్యాన్లోనే త్రీ ఎగ్స్ని ఇలా పోసేసుకొని ఫోర్త్తో కొంచెం ఎల్లోని గట్టిగా ఉంటుంది కదా అది అది కొంచెం కదిలించేసి స్ప్రెడ్ అయ్యేటట్లుగా చేసుకుంటే చాలు ఓవర్గా మిక్స్ అయ్యకూడదండి నెక్స్ట్ దీనిపైన కొంచెం ఒక పావు స్పూను సాల్ట్ పైన చల్లేసుకోవాలి ఇక్కడ మనకి ఇది ఒక నిమిషం ఆమ్లెట్ లాగా ఇది ఫ్రై అవ్వాలండి ఇలా కొంచెం ఆమ్లెట్ లాగా అయిన తర్వాత అప్పుడు మనం కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా దీన్ని ఇలా కట్ చేసుకోవాలి అప్పుడే మనకి ఈ నూడిల్స్లో ఎగ్ అనేది బాగా తెలుస్తుంది ఫస్ట్ మనం ఎగ్ యాడ్ చేసిన వెంటనే బాగా మిక్స్ చేస్తూ ఉంటే చిన్న చిన్న ముక్కలుగా అయిపోయి మనకి ఈ నూడిల్స్లో కలిసిపోయి ఎగ్ అనేది అసలు తెలియదు ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా బ్రేక్ చేసుకొని కొంచెం ఒక్క నిమిషం బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్ టేస్ట్గా ఉంటుంది అలాగే మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఎగ్ ఫ్రై అయ్యేటప్పుడు ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువ తీసుకోండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి మార్చేసుకొని మళ్ళీ ఈ కడాయిలోనే మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ నూడిల్స్లోకి యాడ్ చేసుకునే వెజిటబుల్స్ అండి వెల్లుల్లి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు ఇలా పిగిలి తీసే సన్నగా తరిగి తీసుకోవాలి అలాగే రెడ్ క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ ఆనియన్ క్యారెట్ వీటిని కొంచెం పొడుగ్గా స్లైసెస్గా కట్ చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిలను కట్ చేసి వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి పచ్చివాసన వస్తే బాగుండదండి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగిలిన వెజిటబుల్స్ మొత్తం యాడ్ చేసేసుకొని ఇక్కడ మనకి ఓవర్గా వెజిటబుల్స్ ఫ్రై అవన అవసరం లేదు లైట్గా కుక్ అయితే చాలు అంటే కొంచెం మగ్గితే చాలు మనం తినేటప్పుడు ఇవి కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటాయండి ఆ తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని సాసెస్ యాడ్ చేసుకోవాలి సోయా సాస్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసాను నేను ఈ ఫ్లేవర్ బాగుంటుందని అలాగే రెడ్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ నెక్స్ట్ గ్రీన్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ అండి అంటే కొంచెం స్పైసీగా తినాలనుకున్నప్పుడు ఇలా ఈ చిల్లీ సాస్ను కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి అలాగే వెనిగర్ ఒక టేబుల్ స్పూన్ టొమాటో కెచప్ ఒక టేబుల్ స్పూన్ నెక్స్ట్ చాట్ మసాలా అండి ఒక పావు స్పూన్ యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే మిరియాల పౌడరు ఇది ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి మరి మరికొంచెసిగా కావాలంటే హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి ఇది ఒక ఆప్షనల్ అలాగే ఈ సాసెస్లో సాల్ట్ ఉంటుందండి అది గుర్తుంచుకొని కొంచెం ఒక పవర్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా ఈ సాసెస్ని వెజిటబుల్స్లో మిక్స్ చేసుకోండి చాలు ఇక వెంటనే మనం ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి చూడండి నూడిల్స్ ఎంత చక్కగా ఉన్నాయో చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా పొడి పొడిగా ఉన్నాయి అలానే గట్టిగా లేకుండా ఉడికాయి ఈ విధంగా కుక్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకొని వీటిని టాస్ చేసుకుంటూ ఈ సాసెస్ అన్నీ కూడా నూడిల్స్కి పట్టేటట్లుగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో టాస్ చేసుకుంటూ కుక్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఈ సాసెస్ అన్నీ కూడా ఈ నూడిల్స్కి బాగా పడతాయి అలాగే ఇది కొంచెం రోస్ట్ అయినట్లుగా చాలా బాగుంటుందండి కొంచెం స్మోకీ ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుంది ఆ తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఎగ్ కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోండి మనకి బయట స్ట్రీట్లో బండి మీద అయితే నూడిల్స్ బండి దగ్గర ఇలా టాస్ చేస్తూ రోస్ట్ చేస్తూ ఉంటే ఆ ఘాటు బాగా తెలుస్తుంది కదా చాలా కమ్మగా మంచి స్మెల్తో నోరు ఊరించేటట్లు ఉంటుంది అలాగే మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చండి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ హై ఫ్లేమ్లో టాస్ చేసుకుంటూ ఉండండి మనకి ఎంతో టేస్టీగా స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోతాయి ఇక్కడ మనకి స్పైసెస్ అన్నీ కూడా మన టేస్ట్ తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోవచ్చండి మనం ఎక్కువ తక్కువ అనేది ఇవైతే కొంచెం స్పైసీగా చేశాను నేను కాబట్టి పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసాను ఆ తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోతే ఇలా కొంచెం కొత్తిమీర అయినా వేసుకోవచ్చు స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయాయండి ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అలాగే ఆనియన్స్ టొమాటో కెచప్ మనం బయట స్ట్రీట్లో ఎలాగ మనం తినడానికి ఇష్టపడతామో అదేవిధంగా ఇంట్లో కూడా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్